నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఐపీఎల్ 2024 సీజన్ కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. మరికొన్ని గంటల్లో ఐపీఎల్ వేలం జరగనుంది. చురుకైన ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి, గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నాయి. మొత్తం 333 మంది ఆటగాళ్లు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈసారి వేలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 13 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ గుర్తింపు తెచ్చుకుంది. ఆటగాళ్లకు ఇచ్చే పారితోషికం మొదలు ఫ్రాంచైజీల ఆదాయం, బ్రాండ్ నేమ్, ప్రసార హక్కుల విలువ, అభిమానుల ఆదరణ, ఇలా ఏ అంశం చూసినా ఐపీఎల్కు సాటిగా నిలిచే క్రికెట్ లీగ్ మరొకటి లేదు. కాగా ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలయ్యాయి. దుబాయ్లో ఆటగాళ్ల వేలం నిర్వహిస్తున్నారు. మొత్తం 333 మంది ఆటగాళ్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అందులో 13 మంది తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు కూడా ఉన్నారు. వీరిలో హన్మా విహారీ, కేఎస్ భరత్, రికీ భూయి, పృథ్వీరాజ్ ఎరా ఆంధ్ర క్రికెట్ సంఘానికి చెందినవారు కాగా రవితేజ, మనీష్ రెడ్డి, మురుగన్ అభిషేక్, ఆర్వెల్లి అవనీష్ రావు, తనయ్ త్యాగరాజన్, రక్షణ్ రెడ్డి, రాహుల్ బుద్ధి, అనికేత్ రెడ్డి, రోహిత్ రాయుడు. వీరిలో హనుమా విహారీ, కేఎస్ భరత్, రిక్కీ భోయి, పృథ్వీరాజ్ ఎర్రా ఆంధ్ర క్రికెట్ సంఘానికి చెందినవారు కాగా రవితేజ, మనీష్ రెడ్డి, మురుగన్ అభిషేక్, ఆర్వెల్లి అవనీష్ రావు, తనయ్ త్యాగరాజన్, రక్షణ్ రెడ్డి, రాహుల్ బుద్ధి, అనికేత్ రెడ్డి, రోహిత్ రాయుడు హైదరాబాద్ క్రికెట్ సంఘానికి చెందినవారు. వీరిని ఏ ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకుంటాయన్నది ఆసక్తి కలిగిస్తోంది.